వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. హవేలి గణపూర్ మండలం చోట్లపల్లి శుక్లల్పేట్ తొగిట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి పర్యటించడం జరిగింది. గ్రామంలోని మహిళలు నృత్యం చేస్తూ తిరుపతి రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దలు రైతులతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకుని పాలన ఏ విధంగా ఉన్నదనే విషయాలపై ప్రజలతో కలిసి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు వారి యొక్క ఆవేదనను తెలియజేస్తూ నీళ్లు నిధులు నియామకాలనే పేరుతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మా గ్రామ చుక్క నీరు కూడా మిషన్ కాకతీయ ద్వారా వచ్చింది లేదని, మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదని, మన సంపదంతా దోచుకుని పోయి కేసీఆర్ కుటుంబం బాగుపడమే తప్ప మన గ్రామానికి గాని మన ప్రాంతానికి గాని ఒరిగిందేమీ లేదని ప్రజలు తమ యొక్క ఆవేదనను వ్యక్తపరిచారు. పింఛన్ ఇస్తున్నానని చెబుతూనే ఒకవైపు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచారని, అదంతా ప్రజలు గ్రహిస్తున్నామని, తగిన సమయం కోసం చూస్తున్నామని, ఎలక్షన్ రాగానే బుద్ధి చెప్తామని వారు ఆవేదన వెళ్లబుచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కొంతమంది నిరుపేదలు ఇండ్లు నిర్మించుకున్నామని, 9 సంవత్సరాల నుండి మా గ్రామానికి ఒక్క ఇల్లు కూడా రాలేదని, కాంగ్రెస్ పాలననే బాగుందని, మళ్లీ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. వచ్చే ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని, మీరందరూ వచ్చి మా యొక్క సమస్యలు వినాలని, మీ ద్వారానే మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఆడేళ్ళకి ఎంత దూరం పోయినా టికెట్ ఫ్రీ, బస్సు మొత్తం ఫ్రీ, ఎక్కడ తిరగొచ్చు అది ఫ్రీ, గ్యాస్ సిలిండర్ మళ్ళీ 500కే ఇస్తాం. పాలిస్తున్నాడు 500కే ఇస్తాం, మన దగ్గర కూడా 500కే ఇస్తాము. ఇంకోటి పెన్షన్ 4000 రూపాయలు, చదువుకున్న పోర్లకు కానీ పెద్ద వాళ్ళకి వాళ్ళకి 4000 రూపాయలు పెన్షన్ ఉంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు 120 రూపాయలు దాటిపోయినాయి, మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ 50 రూపాయలకు 60 రూపాయల కింద తెచ్చుకుంటే మళ్ళీ అట్లా చేద్దామని చెప్పి ఇందిరామ్మ మనమడు రాహుల్ గాంధీ తెలుసు కదా, సోనియామ్మ తెలుసు కదా, వాళ్ళే చెప్పి ఊళ్ళలో మీరు చెప్పిరీ, మా అమ్మలక్కలకు మా ఆడళ్ళకి చెప్పిరీ, ఇబ్బంది పడక ముందు 4 నెలలు అయితే అయిపోతుంది ఎలక్షన్ వస్తుంది, వచ్చినప్పుడు మళ్ళీ పద్మజీ బతుకమ్మ ఆడగానే ఓట్లు ఎక్కురి కాగలుసుకొని ఓట్లు ఎక్కువ. 4 నెలలు ఆగమ్మా, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 4 నెలలు ఆగితే 5 లక్షల రూపాయలు ఇస్తాం, బేస్మెంట్ కింద గోడలు కింద నాకు ఇస్తాం కదా, 5 లక్షల రూపాయలు ఇస్తాం కాంగ్రెస్ బేస్మెంట్ కింద గోడల కింద ఇచ్చింది కదా, అట్లే 5 లక్షలు ఇస్తాం. ఉద్యోగాలు ఎట్టుపోయి, డబుల్ బెడ్రూమ్ మీద ఎట్టుపోయి, దళిత 3 ఎకరాల భూమి ఎట్టుపోయి, ఇవన్నీ చెప్తాడు, మళ్ళీ ఓట్లు వేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఇందేందు కాంగ్రెస్ లో చూసినావు, వాడు ఇందిరా మీద ఇస్తామంటే ఇచ్చారు, మాఫీ ఇస్తామంటే చేసిరు, నమ్మాలి ఎందుకంటే ఢిల్లీలో ఉంటుంది ఇటు ఉంటుంది కాబట్టి సాధ్యమవుతుంది. సంత దాకు 5 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఇల్లే.